నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన నయనతార ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. నా దిశ తిరగటానికి అదే నాందయ్యింది. ఆ పిక్చర్ తర్వాత పిక్చర్కి అదే తారను బుక్ చేసిన ప్రొడ్యూసర్ ఆ సినిమాలో ఆ తార కాల్ షీట్లు అవి సరిగ్గా ఇవ్వకుండా నానా ఇబ్బంది పెడుతూ ఉంటే విసిగిపోయాడు. చెంపలు వేసుకుని కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాడు. తర్వాత చిత్రానికి ఎవరన్నా కొత్త తారను తీసుకోవాలనుకుంటూ ఉంటే కెమెరామ్యాన్ నా పేరు సూచించాడట. చాలా బాగుంది, ఆ అమ్మాయిని తీసుకుని కొత్త తారగా ఇంట్రడ్యూస్ చేస్తే లాభానికి లాభం, ఓ కొత్త తారను పైకి తెచ్చిన పేరు వస్తుందని అసిస్టెంట్స్, డైరెక్టరు అందరూ చెప్పారట. ఇంకేం, నాకు వరుసపెట్టి స్క్రీన్ టెస్టులు, వాయిస్ టెస్టు, యాక్టింగ్ టెస్టు అన్నీ చేయించారు. అద్భుతం అన్నారంతా. ప్రొడ్యూసర్ రొట్టె విరిగి నేతిలో పడింది. నన్ను చాలా తక్కువకి బుక్ చేసి ఆ చిత్రంలో నాయకిగా వేయించాడు. నా మొదటి సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. నా అందమంతా కళ్ళల్లోనే ఉందన్నారు. నా ఎక్స్ప్రెషన్స్ అంతా కళ్ళే అన్నారు. నయనతార అని పేరు మార్చారు. నేను నటించలేదు, జీవించింది అన్నారు. ఆ పాత్ర కోసమే పుట్టింది అన్నారు. బోర్న్ యాక్ట్రెస్ అన్నారు. అందాల తార అన్నారు. ఓ, ఆనాటి నా ఆనందం ఏం చెప్పగలను. ఆ సినిమా చూస్తూ ఉంటే నాలో అంత టాలెంట్ దాగుందని నాకే తెలియలేదు. అటు ఆర్థికంగా ప్రొడ్యూసర్కి, ఇటు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది నాకు ఆ పిక్చర్. తర్వాత ఇంకేముంది, ఓవర్ నైట్ తారాపధాన్ని అందుకున్నాను. బిజీ నటిని అయ్యాను. కాంట్రాక్ట్స్ మీద కాంట్రాక్ట్స్, రేటు పెరిగిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏకబిగిని 3 కాల్ షీట్స్ పనిచేస్తున్నాను. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నా పిక్చర్ ఏది ఫెయిల్ అవ్వలేదు. రూపాయి డబ్బుల కోసం మొహం వాచిపోయిన నాకు ఇప్పుడు ప్రయత్నం లేకుండానే లక్షలు వచ్చి పడుతున్నాయి. తార నవ్వుతూ ముగించింది. అందుకే అదృష్టవంతుల్ని పాడు చేసేవారెవరు అన్నారు. ఐ కంగ్రాచులేట్ యూ సుందరి అన్నాడు సారథి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ. లేచి నించున్నాడు. వెళ్ళిపోతావా అంది తార. వెళ్ళొద్దు, 11 దాటింది, నీకు షూటింగ్ అది ఉండదు, మళ్ళీ పొద్దుటే అన్నాడు. తార బద్ధకంగా ఆవలించింది. అవును, పొద్దుట 6 గంటలకల్లా లేచి వెళ్ళాలి. ఈ పూట హీరోకి ఒంట్లో బాగోలేదని క్యాన్సిల్ అయింది షూటింగ్. అంచేతే అలా సినిమా చూద్దామని వచ్చాను. లేకపోతే సినిమా చూసే సమయం ఎక్కడుంది నాకు? నేను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ళ కామెంట్స్ వింటూ చూడటం సరదా నాకు. ఎప్పుడో కానీ వెళ్ళటం కుదరదు. వెళితే ఎవరో ఒకరు గుర్తుపట్టి అల్లరి చేసి చుట్టూ మూగుతారు. ఇది వరకులాగా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రీగా వెళ్ళటం కుదరదు. ముందులో అయితే ఇంతమంది అభిమానులు నాకున్నారని ఆనందంగా గర్వంగా ఉండేది. ఇప్పుడైతే గుంపును చూస్తే చీరాకు. సరే పదా, నిన్ను దిగబెడతాను అంది. డ్రైవర్ ఉన్నాడుగా, ఇంత రాత్రి నీవెందుకు రావటం? నేను వెళ్తా, లేకపోతే ట్యాక్సీను చూసుకుంటాలే అన్నాడు. ఇక్కడెక్కడ ట్యాక్సీలు దొరకవు, 2-3 ఫర్లాంగులు నడిస్తే తప్ప. ఇంత రాత్రి తీసుకొచ్చి నడిపించి పంపించినా ఏం పర్వాలేదురా అంది. అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఎందుకో నిన్ను చూశాక ఎవరు ఆప్తుడు కనపడినట్లు ప్రాణం లేచొచ్చింది కారులో అంది తార ఆర్ద్రంగా. నీలాంటి బిజీ తార దర్శనం నాలాంటి వాళ్ళకు దొరుకుతుందా? మీ గోర్ఖ గెంటేస్తాడేమో నేను వస్తే హాస్యంగా అన్నాడు సారథి. ఛా, అలా ఎందుకు చేస్తాడు? నేను చెప్తా వాడితో నువ్వు ఎప్పుడొచ్చినా సరాసరి పైకి తీసుకురమ్మని. వచ్చే ముందు ఫోన్ చేసి వస్తూ ఉండు. నేను ఇంట్లో ఉన్నది లేనిది అడిగి నా నెంబర్ నోట్ చేసుకో. నీ ఆఫీస్ నెంబర్ రాసి, వీలున్నప్పుడు నేను చేస్తా అంది సుందరి. తప్పకుండా వస్తాను సుందరి. ఇంత గొప్పదానివైనా ఈ పాత మిత్రుణ్ణి ఇంత ఆదరంగా రమ్మని ఆహ్వానిస్తే రాకుండా ఎలా ఉంటాను? అదిగో నీవు అలాగే అనుకుంటున్నావన్నమాట. సినీ తారైనంత మాత్రాన మాకు మనసులో సెంటిమెంట్స్ అవి ఉండని బండరాడం అనుకుంటున్నావా? అందుకు కాదు, నువ్వు నోరు తెరిచి ఆపదలో సహాయం కోరినా ఏం చెయ్యలేకపోయానా అన్నాడు. ఈరోజు ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి రావాలి? బిడియంగా అన్నాడు సారథి. అదే పర్వాలేదు, నువ్వు మాత్రం ఏం చేస్తావు అంత హఠాత్తుగా వచ్చి అడిగితే? నువ్వే మరొకరి మీద ఆధారపడి ఉన్నవాడివి, నన్నే మాదుకుంటావు. ఆ విషయంలో నేనేమనుకోలేదు, ఫర్గెట్ ఇట్. అదేం మనసులో లేదు నాకు అంది తార. థ్యాంక్స్. అదిగో ఆ గల్లీలోకి తిప్పు, ఇక్కడే ఆపై కారు. ముందుకు ఇంత పెద్ద కారు వెళ్ళదు. అదిగో ఆ కనిపిస్తున్న పచ్చ మేడ లేదు, ఆ మేడ మీద గదే నాది. ఉంటా సుందరి, మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? చాలే, మాటలు నేర్చావు
అచ్చా బాయ్ గుడ్ నైట్ ఫోన్ చేస్తా అంటూనే తార కారును వెనక్కు తిప్పింది. తాను సుందరితో అదే తారతో ఇంతసేపు గడిపానా ఇంకా నమ్మశక్యం కాని విషయంలాగే ఆశ్చర్యంగా ఆలోచిస్తూ పాడుకున్నాడు సారథి. పాత సంఘటనలతో పాటు ఈరోజు సంఘటన గురించి కూడా ఆలోచిస్తూ రోజు పక్క మీద వాలగానే అలసటితో ఆదమరిచి నిద్రపోయే తారకి ఆ రోజు ఎంతసేపటికి నిద్ర పట్టక దొర్లింది. హలో హలో సారథి, మంచివాడివే, ఇదేనా రావటం? 15 రోజుల నుంచి వస్తావేమోనని రోజు చూస్తున్నాను, నన్ను అప్పుడే మర్చిపోయినట్టున్నావు కాదు, నిష్ఠూరంగా అంది తార. సారీ వెరీ సారీ, ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. ఆ మధ్య 2 సార్లు ఫోన్ చేశాను, నువ్వు లేవన్నారు చెప్పాడు. సరే పోనీ కానీ ఈరోజు సాయంత్రం రాకూడదు, నాకు షూటింగ్ లేదు, ఫ్రీగా ఉన్నాను, కాసేపు కూర్చోవచ్చు అంది. ఇవాళ ఆఫీసులో పని ఉంది, ఏమాత్రం వీలున్నా వస్తా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, తప్పక రావాలి, ఆలస్యమైనా పర్వాలేదు, తార అర్థింపుగా అంది. ఫోన్ పెట్టేశాక సారథి మనసు పనిలో నగ్నం కాలేకపోయింది. సుందరికి తన మీద ఎందుకంత ఇంట్రెస్ట్? ఇంత పెద్ద నటి అయ్యి ఇంత సిరి సంపదలు ఉన్న సుందరికి తనలాంటి ఒక సామాన్యుడు సహవాసం ఎందుకు? కేవలం పాత పరిచయం పురస్కరించుకుని పిలుస్తుందా? అలా అనుకోవటానికన్నా తనకి సుందరికి ఉన్న పరిచయం మాత్రం ఎంత! ఎదురింట్లో ఉండేవారు, ఆమె తండ్రికి ఎప్పుడన్నా డబ్బు అవసరం ఉన్నప్పుడు అప్పించేవాడు, దానికి బదులు అప్పుడప్పుడు భోజనానికి రమ్మనేవారు. సుందరితో తను ఎదుటిపడి మాట్లాడటం కూడా ఎప్పుడూ లేదు. సుందరికేమో కానీ సుందరి మీద తనకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. అప్పుడు కేవలం అప్పుడప్పుడు ఆ అమ్మాయి అనాకారితనాన్ని చూసి ఈ పిల్లకు పెళ్ళి ఎలా అవుతుంది, తండ్రి ఎలా చేస్తాడు, డబ్బు కూడా లేదు అనుకుని జారిపడేవాడు. ఆ అమ్మాయి తనను ఆకర్షించడానికి పడే ఆరాటం చూసి పిచ్చిమొద్దు అని నవ్వుకునేవాడు. తార ఈనాడు తనతో పెద్ద పరిచయస్తురాలిలాగా ఎందుకు వ్యవహరిస్తుంది? ఆమెకు కావాలంటే తన మాత్రం పరిచయం ఉన్నవాడు లక్షల మంది దొరుకుతారు. మేటి నటీనటులు మిత్రులు ఎంతోమంది మధ్య తనను గుర్తుంచుకుని ఫోన్ చేసి మరీ పిలిచిన సుందరి సహృదయతను మెచ్చుకోకుండా ఉండలేకపోయినా ఆమె ముందు ఈనాడు తగ్గి నిలబడటానికి సారథకెందుకో చిన్నతనంగా ఉంది. ఓనాడు తిరస్కరించిన తన తిరస్కారాన్ని మరచి మళ్ళీ స్నేహంగా ఆమె ఉండగలిగినా సారథి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అస్తమానం వెళితే ఈనాడు తన పనికొచ్చింది కాబోలు అని ఎక్కడనుకుంటుందోనని కూడా మనసులో జాంకాడు. కానీ సుందరి సహృదయతతో నిష్కపటంగా ఆహ్వానిస్తోంది, రమ్మంటోంది, వెళ్లకుండా ఎలా ఉండగలడు? సారథి సాయంత్రం తారింటికి వెళ్లేసరికి 7 గంటలవుతోంది. హాల్లో సుందరి తండ్రి సారథిని చూసి పలకరించాడు. నీవా బాబు ఎవరో అనుకుని పలకరించలేదు ఆ రోజు, 6 ఏళ్ళయింది చూసి, పెద్దతనం కదూ మరుపు వచ్చేసింది, అయినా బాగా మారిపోయావు, ఒళ్ళు చేసావు బాగా, కులాసాగా ఉన్నావా, అమ్మాయి చెప్పింది నీవని, మా సుందు కోసం వచ్చావా, వెళ్ళు పైన ఉంది అంటూ పలకరించాడు. మర్యాద మాటలు యోగక్షేమాలు అడిగి సారథి పైకి వెళ్ళాడు. తార ఎవరికో ఫోన్ చేస్తోంది. ఫోన్ చేస్తూనే సారథిని చూసి కూర్చోమని సైగ చేసింది. యూ సిల్లే, ఏమిటా మాటలు, ఎవరితోనో నవ్వుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. చాలే ఇంకా ఫోన్ పెట్టేస్తున్నాను, మా ఫ్రెండ్ ఒకరు వచ్చారు. ఆ ఎవరోలే నీకు తెలియదు. అబ్బా ఏమిటా ఇంట్రెస్టు, ఎవరైతే నీకెందుకు? ఓహో కిరణ్ కాదు, అనంత్ అసలే కాదు, నేను చెప్పను. ఏమిటంత అసూయ, ఉడుక్కోకు, నా ఫ్రెండు, చిన్నప్పటి ఫ్రెండులే. షటప్, నువ్వు అనుకునేదేం కాదు. అచ్చా బాయ్ బాయ్, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేసి తార సారథిని చూసి నవ్వింది. ఆ సంభాషణ, ఆమె నవ్వు ఏమిటోలా అనిపించింది సారథికి. ఆకుబడిని కూర్చున్నాడు. బొత్తిగా నల్లపొసు అయిపోయావు, మళ్ళీ రానే లేదు, పలకరించింది. చెప్పాగా ఆఫీస్ పని అని, బిజీగా ఉంటావు నువ్వెప్పుడు, నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని అన్నాడు. నా బిజీ ఎప్పుడు ఉండేదే, నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కాస్త రొటీన్ నుంచి రిలీఫ్ దొరికినట్లుంటుంది, లేకపోతే ఎప్పుడు ఏముంది రంగేసుకుని అలా చెమటలు కరుచుకుంటూ గంటలకు గంటలు ఆ రేకుల షెడ్లో కూర్చోటమేగా మా బ్రతుకు అంది. అయితే అంత కష్టపడటం ఎందుకు అనేసి పిక్చర్లు ఒక్కసారి ఒప్పుకోవడం ఎందుకు, అంత విశ్రాంతి లేకుండా పని ఎవరు చేయమన్నారు? నీకు తెలియదు సారథి, ఈ డబ్బు అన్నది సంపాదించడం ఆరంభించాక ఈ దాహం తీరటం అన్నది ఉండదు, తాగిన కొద్దీ దాహం ఎక్కువవుతూ ఉంటుంది. అంతేగాక ఈ సినీ జీవితంలో ఎవరు ఎన్నాళ్ళు వెలుగుతారో తెలియదు, డిమాండ్ ఉన్నప్పుడే 4 డబ్బులు చేర్చుకోవాలన్న ఆరాటం ఉంటుంది,
కర్మకాలి ఒకటి రెండు పిక్చర్లు ఫెయిల్ అయ్యాయనుకో, మన మొహం ఎవరూ చూడరు. అంచేత దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. కొందరిని కాదనలేక కొందరితో మొహమాటాలు, మరికొందరితో కృతజ్ఞత, ఏదో విధంగా కాదనలేని పరిస్థితి. ఏం చేయమంటావు? బాగుంది. ఆరోగ్యం సంగతి అటుంచి బొత్తిగా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు కదూ. ఏ సరదాలకి టైం ఉండదనుకుంటాను అన్నాడు. చెప్తున్నానుగా, ఏ లైఫు లేదు మాకు. ఒక సినిమా చూద్దామంటే కుదరదు. ఏ ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళాలన్నా వీలవదు. ఓ షికారు లేదు. పుస్తకం చదవటానికన్నా అవదు. ఆ స్టూడియోలో ఉన్నంతసేపు మేకప్తో పాటు నవ్వు ముఖానికి పులుముకొని తోటి నటులతో ఏవో పిచ్చి మాటలు మాట్లాడటం. అందులో అభిమానాలుండవు, ఆప్యాయతలుండవు. ఆ సినిమాలో నటిస్తున్నంతసేపు ఆ ప్రొడ్యూసర్లు తోటి నటులు అంతా పలకరిస్తున్నా అంతా బిజినెస్ లైఫ్గా ఉంటుంది. అందుకే నీలాంటి వాళ్ళు కనపడగానే ఏదో రిలీఫ్ దొరికినట్లుంటుంది చెప్పింది. ఇందాక నేను వచ్చేసరికి ఎవరితోనూ అంత చక్కగా మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్ లేకపోవటం ఏమిటి? అవకాశం వచ్చేసరికి మనసులో ఇందాక నుంచి తొలుస్తున్న ప్రశ్న అడగకుండా ఉండలేకపోయాడు సారథి. తార నిర్లక్ష్యంగా నవ్వింది. అతను హీరో శ్యామ్లే. అతనికి ఫ్రెండా? నా మొహం ఏదో, మా మాటలు అందరితోనూ అలాగే ఉంటాయిలే. సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ నటన అలవాటైపోయింది. నటిని కదా. తార అదువులా నవ్వుతూ అంది. అర్థం కానట్లు చూశాడు సారథి. అది చూడనట్లు తార మాట మారుస్తూ తన పక్కనున్న టేబుల్ మీద నుంచి ఓ కవర్ తీసింది. అన్నట్టు, మర్చిపోయాను, మా చెల్లెలు పెళ్ళి 15వ తారీఖున తిరుపతిలో, శుభలేఖ తీసుకో అంటూ కవర్ మీద సారథి పేరు రాసి అందించింది తార. మీ చెల్లెలు పెళ్ళా? కవర్ అందుకుంటూ ఆశ్చర్యంగా అడిగాడు సారథి. వల్లి గుర్తుందా? అప్పటికింకా పరికిన్నెలు తొడుక్కుంటూ ఉండేది. ఆడపిల్ల ఎంతలో పెద్దవాళ్ళు అవుతారు? ఆహా, అది కాదు, అందుకు కాదు. పెద్దదానివి నువ్వుండగా మీ చెల్లెలకు ముందు పెళ్ళేమిటా అని శుభలేఖ విప్పు చూస్తూ అన్నాడు సారథి. తార మొహం అదో రకంగా అయ్యింది. క్రింది పెదవి కొరుక్కుంది. మరు క్షణంలో మొహంలో భావం మార్చేసి తేలిగ్గా నవ్వుతూ, పెళ్ళా? నాక? నన్నెవరు చేసుకుంటారు, నాకెవరు చేస్తారు అంది. ఇంత పెద్ద తారు, నువ్వు ఊ అంటే రేపొద్దున్న మైలు పొడుగున పెళ్లి కొడుకుల క్యూ తయారవుతుంది. నీకేమిటి? ఇంకా గుమస్తా కూతురు సుందర్లా మాట్లాడతావేంటి అన్నాడు. అలాగా అంటే దీని అర్థం ఈ పెళ్లి కొడుకులు సుందరిని కాదన్నమాట చేసుకోవటానికి వచ్చేది. తార ఆర్జించిన లక్షలు అన్నమాటే కదా. సారథి తడమంటాడు ఒక క్షణం. అఫ్కోర్స్ ఆ మాట నిజమేననుకో, కానీ ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలని కోరుకుంటే అది అవతలి వాళ్ళ తప్పు కాదు కదా. మనుషులు ప్రేమ పట్టడం సహజం కదా అన్నాడు. అంటే ఈ నల్లని సుందరి మనిషి కాదు, కావలసింది ఎవ్వరికి నా డబ్బు, నా ఆర్జన మీదే మోజ్ అన్నమాట. ఆ విషయం స్పష్టంగా తెలిసి నన్ను చేసుకోమన్నావా? ఆ వచ్చే మనిషి ఈ ఉన్నవాళ్లతో జామయ్యి నా సంపాదన కోసం రాబందుల్లా కాచుకుని పీకు తింటాడన్న సంగతి తెలిసి మరొక మనిషిని వీళ్ళు చాలరన్నట్లు జత చేయమన్నావా? మాట్లాడుతూ ఉంటే తారకంఠం రుద్ధమైంది. నేనెవ్వరికీ అక్కర్లేదు సారథి. నా కష్టసుఖాలు ఎవ్వరికీ అక్కర్లేదు. నా మీద సానుభూతి లేదు, నా సంపాదన మీద తప్ప. నా మీద ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు, ఉండదు ఉక్రోషంగా అంటున్న తారకళ్ళు తడయ్యాయి. సుందరి, సారథి తెల్లబోయాడు. నీకు తెలియదు సారథి, ఈ డబ్బు ఎంత పాపిష్టిదో. ఈ మనుషులు ఎలాంటి వారు? డబ్బు ముందు కన్న తల్లిదండ్రులు సైతం ఎలా మారిపోతారో నీకు అర్థం కాదు. నా డబ్బు తింటూ పెళ్లి కావాల్సిన దాన్ని నేనుండగా నా డబ్బుతోనే నా చెల్లెలు పెళ్లి ముందు చేసేస్తున్నారు. నాకు ఎలా ఉంటుందో ఆలోచించు. నేను మనిషినే, నాకు ఓ మనసుంది, నాకు ఓ భర్త, సంసారం, పిల్లలు, నా వాళ్ళు అనుకునేవాళ్ళు, నన్ను కావాలనుకునేవాళ్ళు కావాలని ఉండదంటావా? తారకళ్లల్లో నీళ్లు. ఆమె ఎందుకో బాధపడుతుంది. ఏమనాలో అర్థం కాని స్థితిలో సారథి అయోమయంగా చూశాడు. నేను ఇంట్లో ఉన్నట్టే మర్చిపోయారు. నేను వాళ్ళ కూతున్నని నాకు పెళ్లి చేయాల్సిన బాధ్యత వాళ్లకు లేనట్టే మర్చిపోయి చెల్లెలు పెళ్లి చేసేస్తున్నారు. నేను డబ్బు సంపాదించే యంత్రంగా తప్ప మనిషిగా ఎవ్వరికీ కనపడటం లేదు. సారథి, నేనేదో సుఖపడిపోతున్నాను అనుకుంటున్నావు. నీకు తెలియదు నా మానసిక క్షోభ అంటూ కళ్ళొత్తుకుంది తార. అదేంటి సుందరి, మీ అమ్మ నాన్నగారు అన్నదమ్ముల మధ్య ఇంత సిరి సంపదల మధ్య నువ్వు సుఖంగా లేవు? నిన్ను చూసి అదృష్టవంతురాలు అయ్యావని అనుకున్నాను. ఎందుకింత బాధపడుతున్నావు? నీకేమిటి లోటు?
నీకు ఇష్టం లేకపోతే వీళ్ళందరినీ వెళ్ళిపోమ్మను. వాళ్ళు వీళ్ళు నీకు పెళ్లి చేసేదేమిటి, నువ్వే చేసుకో అంతేగాని ఆవేశంగా అన్నాడు సారథి. తార అటు ఇటు చూసి లేచి నించుంది. సారథి, మనం అలా బీచ్కి వెళ్దామా? జస్ట్ ఏ మినిట్, చీర మార్చుకుని వస్తాను. హాయిగా అక్కడ కాసేపు కూర్చుందాం. ఈ ఇంట్లో నుంచి కాసేపు బయటికి పోతే హాయిగా ఉంటుంది ప్రాణం. అక్కడ చెప్తా నీకు కొన్ని సంగతులు అంటూ లోపలికి వెళ్ళింది. సారథి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. సుందరి, ఏమిటో చెప్తానన్నావు? నీకు అభ్యంతరం లేకపోతే నాకు చెప్పు. నేను చూస్తూ ఉంటే నీకెందుకో చాలా బాధ ఉన్నట్టు అనిపిస్తుంది. బీచ్లో దూరంగా నిర్మానుష్యంగా ఉన్న చోటు ఎంచుకుని ఇద్దరు కూర్చున్న కాసేపటికి తార ఎంతకీ మాట్లాడకపోవటం చూసి సారథి అడిగాడు ఆరాటంగా. అవును చెప్తాను, చెప్తేనన్నా కాస్త మనసులో ఉన్న భారం తగ్గుతుందేమో, భారంగా అంది. ఒక ప్రశ్న, నువ్వు ఇలా సినిమాల్లో నటించడానికి మీ వాళ్ళు ఏమీ అనలేదా, ఒప్పుకున్నారా అడిగాడు. తార అదోలా నవ్వింది. నువ్వెంత పిచ్చివాడివి సారథి, నిండికి గదిలేని తల్లిదండ్రులు కూతురు లక్షలు ఆర్జిస్తూ ఉంటే వద్దనేటంత వెర్రివాళ్ళు ఈ లోకంలో ఉంటారంటావా? అయితే మీ వాళ్ళకి ఎలా తెలిసింది నువ్వు ఇలా నటివైనట్లు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక రాసావా? లేదు, నేను ఎక్స్ట్రాగా బ్రతికినన్నాళ్ళు నా సంగతి ఎవరికీ తెలియదు, నేను రాయలేదు. కానీ నా మొదటి సినిమా అయ్యాక డబ్బు చేతిలో పడ్డాక ఏదీ లేక గిలగిల్లాడే నా వాళ్ళ దీనావస్థ కళ్ళ ముందు కదిలింది. నేనిక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళక్కడ ప్రతి పూట తిండికి తడుముకునే దుస్థితిలో ఉండటం తలుచుకుంటే కూతురిగా నా తల్లిదండ్రుల్ని ఆదుకోవటం నా ధర్మం అనిపించింది. ఓ 2,000 పంపిస్తూ నా గురించి రాశాను, అదే నేను చేసిన పొరపాటు. డబ్బు అందిన మర్నాడు నాన్నగారు బయలుదేరొచ్చేశారు. ఆడముండలు నా ప్రాణం తీయడానికే పుట్టారు, చావనైనా చావరు అంటూ రోజు శాపనార్థాలు పెట్టే ఆయనకు నా మీద ప్రేమ పొంగి పొరిలింది. ఎన్నాళ్ళు నా యోగక్షేమాలు రాయినందుకు తిట్టారు, నన్ను కావలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ నా మీద బెంగ పెట్టేసుకుందన్నారు, నన్ను చూడాలని అందరూ పలవరిస్తున్నారట. ఇంట్లో ఎవరికీ నిద్రాహారాలు లేవుట. ఆ మాటలు వింటూ నేను ఏడ్చాను. అమ్మను వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు నాన్నగారు. అమ్మ, అమ్మతో పాటు చెల్లెలు తమ్ముడు అందరూ, తప్పదు కదా అన్నయ్యకు కూడా పాపం ఈ చెల్లెల మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చి చూడటానికి వచ్చి మరి ఇక చెల్లెల్ని వదలలేక ఉండిపోయాడు ఇక్కడే. అలాగే ఉద్యోగం లేని భావలు, డబ్బు చాలని భావలు, తిండికి కటకటలాడే పినతండ్రులు, మేనత్తులు, నేనెప్పుడూ చూడని వాళ్లకు సైతం నేను డబ్బు ఆర్జిస్తున్న సంగతి తెలిసి అభిమానంగా నన్ను చూడాలని వచ్చారు. ఈ సత్రంలో మనం తిన్నంత మాత్రాన లక్షలు ఆర్జిస్తున్న తారకు ఏం నష్టం ఉండదులే అన్నట్టు పాప వాళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు నన్ను వదలలేక అంది. అదేంటి నువ్వెలా ఊరుకున్నావు? నీ తల్లిదండ్రులంటే అర్థం ఉంది కానీ అక్కలు అన్నలు మిగిలిన వాళ్ళు ఇందరిని భరిస్తున్నావా? భరించకేం చేయమంటావు? ముందులో నేను బీదరికము కష్టాలు అనుభవించిన దాన్ని కనుక వాళ్ళ కష్టాలకు జాలిపడ్డాను. ఇంత ఆర్జిస్తున్నాను, నేనొక్కతిని ఈ డబ్బేం చేసుకుంటాను? లేని నా వాళ్ళను ఆదుకుంటే నా సంపదేమీ తరగదు కదా అనుకున్నాను. తర్వాత ఇంతమందిని ఆదుకుంటున్నాను అన్న తృప్తి కొన్నాళ్ళు పడ్డాను. వాళ్ళందరి చేత మంచిదాన్ని అనిపించుకోవటం, నేనేదో చాలా గొప్ప పని చేస్తున్నానన్న గర్వము స్వార్థము నన్ను వశపరుచుకున్నాయి. కానీ నా జాలిని, సానుభూతిని, నా సహాయాన్ని ఇలా దుర్వినియోగం చేసి తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేవాళ్లుగా మారతారని, నా డబ్బు తింటున్న విశ్వాసం కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా తయారవుతారని ఎలా అనుకుంటాను? ఆవేశంగా అందుతార. అమ్మ నాన్నగారు వస్తూనే ఇంటి అజమాయిషి తీసుకున్నారు. నాకు టైం లేదు, చూసుకునే చాకచక్యం లేదు కనుక అంతా అమ్మా నాన్నల మీద వదిలేశాను. అన్నయ్య వస్తూనే, అమ్మలు ఇంత పిచ్చిదాన్ని ఎలా బ్రతుకుతావు, నీకేం తెలియదు అంటూ నా బిజినెస్ వ్యవహారాలు చేతిలోకి తీసుకున్నాడు. నిజంగానే నేను చదువురాని దాన్ని, వ్యవహార దక్షత తెలియని దాన్ని, డబ్బిచ్చి ఎవడో సెక్రటరీని పెట్టుకునే కంటే నా అన్నయ్య, నా ఆప్తుడు, నా వ్యవహారాలు చూడటం అదృష్టం అనుకున్నాను. ఆనాటి నుంచి అన్నయ్య నా కేర్ టేకర్, సెక్రటరీ వగైరాలు, ప్రొడ్యూసర్లతో లావాదేవీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఆఖరికి ప్రొడ్యూసర్ల కథలు వినడం దగ్గర నుంచి అన్నీ అన్నయ్యే చేసేవాడు. ఎక్కడ సంతకం పెట్టమంటే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం, అన్నయ్య కాల్షీట్లు ఇచ్చిన వాళ్ళ షూటింగులకు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళి నా పాత్ర నటించడం వరకే నా వంతు. మొదట్లో బాధలబంది ఏం లేకుండా హాయిగా బాగానే ఉన్నట్టు అనిపించింది. తర్వాత కానీ అన్నయ్య చేతిలో నేను ఎంత కీలుబొమ్మనయ్యింది తెలిసి రాలేదు. అన్నయ్యకు రోజు రోజుకి నా సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది.
వచ్చిన ప్రతి పిక్చర్ ఒప్పుకునేవాడు. కొన్ని కథలు నాకు మరీ బొత్తిగా నచ్చక, వదిలేయమంటే నీకు తెలియదమ్మా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, కథ బాగుందో లేదో నీకెందుకు, నీకు కావలసిన డబ్బు వాళ్ళు ఇస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం, కథ బాగోలేకపోతే నష్టపోయేది వాళ్లేగా, వాళ్ళకు ఆ మాత్రం తెలీదు అనేవాడు. ఏమనాలో తెలియక ఊరుకునేదాన్ని. ఓసారి ఓ సినీ పత్రికలో ఫలానా తార రేటు చాలా పెంచింది అన్న వార్త చదివే వరకు అసలు నా రేటెంతో అన్నయ్య ఇప్పుడు వసూలు చేస్తున్నది ఎంతో అన్న కుతూహలంతో అన్నయ్యను అడిగాను. నువ్వు ఒత్త పిచ్చిదానివే అమ్ముడు, డిమాండ్ ఉండగానే నాలుగు డబ్బులు రాబట్టుకోవాలి, ఎవడి కోసం ఇస్తారు, నీ వంటే ఏంటనుకున్నావు, అసలు నీకెందుకు ఈ గొడవలన్నీ, ఆ తంటాలన్నీ పట్టడానికి నేనున్నానుగా అన్నాడే గాని ఎంతో చెప్పలేదు. మరిక నేనేమనే సందేహం లేదు. అన్నయ్య డబ్బు ఆశతో వచ్చిన ప్రతి పిక్చరు ఒప్పేసుకుంటూ ఉంటే రోజుకి మూడు కాల్ షీట్లు పనిచేస్తూ విశ్రాంతి అన్నది లేక నలిగిపోయేదాన్ని. అన్నేసి పిక్చర్లు ఒప్పుకోవద్దని అన్నయ్యకు చెప్పాలంటే భయం వేసేది. ఇంకా నేను పాత సుందరిలాగే ఇంట్లో అన్నయ్య ఉంటే గడగడలాడేదాన్ని. ఈ ఇంట్లో సంపాదిస్తున్నది నేనని, ఈ ఆర్జిస్తున్న లక్షలన్నీ నావని, ఇంట్లో వాళ్ళంతా నా దయాధర్మం మీద బ్రతకాల్సిన వాళ్ళు కానీ వాళ్లకు నేను భయపడాల్సిందాన్ని కానని కూడా తెలుసుకోలేనంత అదో రకం అమాయకంగా ఉండేదాన్ని. మొదట్లో నేను అలసిపోయి ఇంటికొచ్చి ఏ పక్క మీద వాలిపోయేదాన్ని. ఇంట్లో వాళ్ళంతా చుట్టూ చేరేవారు. మొదట్లో ఒకళ్ళు మంచినీళ్ళిచ్చి, మరొకరు చెమటొత్తి, మరొకరు కాఫీ తెచ్చి నా మీద అభిమానం కురిపించేవాళ్ళు. ఏమిటండి మీరు మరీ బొత్తిగా సుందరి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అన్నేసి సినిమాలు ఒప్పేసుకుంటే ఎలా అండి అంటూ వదిన అన్నయ్యను సన్నసన్నగా మందలించేది. ఒరే నీకు అసలు బుద్ధి లేదురా, అన్ని సినిమాలైతే దాని ఆరోగ్యం ఏమవుతుందనుకున్నావు, దాని ఆరోగ్యం ముఖ్యమా డబ్బు ముఖ్యమా నీకు అంటూ నాన్న అన్నయ్యను మందలించేవాళ్ళు. అయ్యో పిల్ల తోటకూర కాడలాగా వాడిపోతుంది, మీ డబ్బాసిన తను చంపేస్తామేమిట్రా అంటూ అమ్మ ఆదుర్దా పడేది. అన్నయ్య తప్పు చేసిన వాడిలా తలదించుకుని, నేనేం చేయను, మా తారకు టైం లేదు మొర్రు అన్న వాళ్ళు వినిపించుకోరు, పిక్చర్ ఒప్పుకుంటే చాలంటారు ముందు, తర్వాత కాల్ షీట్లు ఇచ్చే వరకు వెంట తిరుగుతారు, నేనేం చేయను, నాకు మన సుందు కంటే డబ్బు ముఖ్యమా ఏంటి అంటాడు అన్నయ్య. అంతా నా చుట్టూ చేరి ఇలా మాట్లాడుతూ ఉంటే నా మీద వాళ్లకున్న అభిమానానికి, వాళ్ళందరికీ నా పట్ల ఉన్న శ్రద్ధాశక్తులకి మురిసిపోయేదాన్ని. లోపల నా వాళ్ళందరికీ నా మీద ఉన్న ప్రేమకు గర్వించేదాన్ని. కానీ వాళ్ళందరూ చూపించే శ్రద్ధాశక్తులు నా మీద కాదని, నేను సంపాదించే డబ్బు మీద అన్న సంగతి చాలా రోజులకు కానీ తెలుసుకోలేకపోయాను. ఇంట్లో మొదట్లో అమ్మ ఇది తిను అది తిను, ఆ పాలు తాగు, ఈ పళ్ళు తిను అంటూ ఉంటే అమ్మ ప్రేమకు పొంగిపోయేదాన్ని తప్ప, అది ఎంత మేత పెడితే ఆవు అంత బాగా పాలిస్తుందన్న ఆరాటమని, నా ఆరోగ్యం మీద వాళ్ళందరి భవిష్యత్తు సుఖశాంతులు ఆధారపడి ఉన్నాయన్నది తర్వాత అర్థమైంది. బాధగా అంది, మరీ మీ వాళ్ళందరూ మారిపోయారని నిన్ను మోసం చేస్తున్నారన్నది ఎలా తెలుసుకున్నావు, కుతూహలంగా వింటున్న సారథి మధ్యలో అడిగాడు. ఎలా ఏమిటి, ఎంత అమాయకులైనా కొన్నాళ్ళు కన్నా గ్రహించలేరా, ఒకటి రెండేళ్ళు అమాయకంగా ఉన్న నేను నలుగురు మధ్య తిరుగుతూ నాలుగు చదువుతూ కాస్త లోక జ్ఞానం అలవరుచుకున్నాను, ఈ ఇంట్లో అందరూ ఎవరికి వారు నన్ను మంచి చేసుకోవటానికి నా మీద ప్రేమ నటిస్తూ తనొక్కరే నాకు నిజమైన శ్రేయోభిలాషులు అన్నట్టుగా మాట్లాడుతూ మిగతా అందరూ ఇంట్లో చేరి నన్ను ఎలా అమాయకురాలు చేసి దోచుకుంటున్నారో ఆటలాడిస్తున్నారో చెప్తూ ఉండేవారు. మొదట్లో ఎవరేది చెప్తే అది నమ్మేస్తూ ఉండేదాన్ని, కానీ ఆఖరికి అందరి మాటలు వింటే అంతా తోడు దొంగలేనని, నా మీద నిజమైన అభిమానం ఎవరికీ లేదని, నేను పచ్చగా ఉండగానే ఎవరి గొడవలు వాళ్ళు నా డబ్బుతో చక్కదిద్దుకుంటున్నారని బాధపడింది. వాళ్లల్లో వాళ్లకు పడకపోయినా నన్ను వంచడంలో మాత్రం అంతా ఒకటేనని తెలుసుకున్నాను. ఆఖరికి అమ్మా నాన్న కూడా అందరితో పాటు కలిసిపోయి నేను వాళ్ల కూతుర్నన్న మాట మరిచి నన్ను డబ్బు సంపాదించే యంత్రంగా, ఆ డబ్బు వాళ్ళంతా ఖర్చు పెట్టుకోవడం వాళ్ళ హక్కు అన్నట్లు ప్రవర్తించేవారు. కనీసం అమ్మకైనా నా పట్ల శ్రద్ధాశక్తులు లేవని, నాకేం కావాలో కూడా చూసే అభిమానం లేకపోయింది. మొదట్లో కాస్త శ్రద్ధ కనపరిచే అందరూ రాను రాను, సంపాదించకేం చేస్తుంది అన్న ధోరణిలో నన్ను గురించి పట్టించుకోవటం మానేశారు. నేను ఎలా తిరిగినా ఎవరితో తిరిగినా తిన్నా మానినా ఎవ్వరికీ పట్టదు. ఇంట్లో నేను పెద్దదాన్ని ఉండగా చెల్లెలు పెళ్లి ఏర్పాట్లు చేయటం ఆరంభించారు. అందుకు నేనేం అనుకోకుండా ఎంత గడుసుగా తప్పించుకున్నారో తెలుసా, అమ్మ ఏమీ తెలియనట్లుగా, అదేమిటండి సుందు పెళ్లి కాకుండా వల్లీ పెళ్లి ఎలా చేస్తామంది. నాన్న చాలా గొప్పగా, ఉసేయ్ నువ్వు ఉత్త వెర్రి మొహానివి,
నీ సుందరి ఇప్పుడు పాత సుందరి అనుకుంటున్నావేమిటే, అది ఇప్పుడు పెద్ద తార. అది కావాలంటే లక్షల మంది పెళ్లి కొడుకులు వస్తారు. నువ్వు కుదిరిచే చచ్చుపుచ్చు సంబంధాలు దానికెందుకే? దానికి నచ్చిన వాడిని అది చేసుకుంటుంది. మధ్యలో నీ పెత్తనం నా పెత్తనం దానికి అక్కర్లేదు అన్నారు గడుసుగా. ఎంతైనా ఆడదాన్ని, నాకు పెళ్లి చేయండి అని నోరు విప్పి చెప్పలేను కదా. అలాంటి స్థితిలో వాళ్ళని ఏమనగలను? ఆ విషయమే కాదు, ఏదన్నా సరే ఇలాగే గడుసుగా వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నట్లుగా అంటూ నా మీద ప్రేమ కురిపిస్తూ మాట్లాడతారు అందరూ. బజార్లకు వెళ్ళి ఎవరికి కావలసిన చీరలు వాళ్ళు కొనుక్కుంటారు. నాకు బజార్కి వెళ్ళే తీరిక ఉండేది కాదు, వీలు ఉండేది కాదు. నాకేమీ తేలేదేమంటే, అయ్యో పెద్ద తారవి, నీకు మేము తెస్తే నచ్చుతాయా అంటూ తప్పించుకునేవారు. అన్ని విషయాల్లోనూ అంతే. ఇంట్లో శుభ్రంగా చీరలు కట్టుకు సింగారించుకోవటం, రేడియోలు వింటూ పేకాటలు ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేయటం వాళ్ళ పని. వాళ్ళందరి కోసం రాత్రింబగళ్ళు చెమట వచ్చి సంపాదించడం నా పని. ఒక్కోసారి నాకు ఉక్రోషం కోపం వచ్చేది, కానీ ఎవరి మీద చూపాలో తెలిసేది కాదు. పైకి అంతా ఎంతో ప్రేమగా నటిస్తూ మాట్లాడేవాళ్లను, గట్టిగా ఏమీ అనలేకపోయేదాన్ని. పోనీ ఇదంతా సరే, వీళ్ళందరూ నాలాగే బీదరికం అనుభవించిన వారు. చీరలు నగలు మోజు పడుతున్నారు. ఇన్నాళ్లకు నా వాళ్లందరూ నా వల్ల సుఖంగా బ్రతుకుతున్నారులే అని గర్వపడేదాన్ని. ఇంతమందిని ఆదుకుంటున్నానన్న సంతృప్తి పడేదాన్ని. కానీ నా డబ్బు తింటున్న ఇందరిలో ఏ ఒక్కరికి కూడా ఆ కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు అన్నదే నా బాధ. అంతలా నమ్మిన అన్నయ్య నా డబ్బంతా మాయం చేస్తున్నాడన్న నిజం కూడా ఎంతకాలమో గ్రహించలేకపోయాను సారథి. ఇంత పెద్ద తారను, ఇంత డిమాండ్ ఉన్న నటిని, నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంతో తెలుసా? సారథి కుతూహలంగా చెప్పమన్నట్లు చూశాడు. 12,000 సారథి అంది తార. సారథి ఆశ్చర్యంగా, 12,000? ఇంతేనా? 100,000 రేటు నటివి, 4-5 ఏళ్లుగా నువ్వు లేని పిక్చరే లేదు, ఇంతేనా నీ దగ్గరున్న డబ్బు అన్నాడు. అదేగా నా బాధ. అన్నయ్య ఏం చేస్తున్నాడో మొదట్లో తెలిసేది కాదు, ఆ తర్వాత ఇంట్లో అందరూ ఒకరి మీద ఒకరు చెప్పే నేరాలను బట్టి. అన్నయ్య సగానికి సగం డబ్బు సంగ్రహిస్తున్నాడని, ఇంట్లో ఇంకెవరూ నోరెత్తకుండా అందరికీ తలా కాస్త పారేస్తున్నాడని అర్థమైంది. అసలు ప్రొడ్యూసర్ల దగ్గర అగ్రిమెంట్లో పుచ్చుకునే దానిలో సగం రాయించి మిగతా అది బ్లాక్లో తీసుకుంటున్నాడన్నది. ఆ తీసుకుంటున్నదంతా తను దాస్తున్నాడని ఇంట్లో వాళ్ళు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక ఒకరోజు అన్నయ్యను అడగాలనుకుని కాస్త బెదురుగానే, పిక్చర్కు ఎంత పుచ్చుకుంటున్నావని, మిగుళ్ళు తగుళ్ళు ఎంత ఉంటుందో చెప్పు అని అడిగాను. దానికి అన్నయ్య తనకేదో పెద్ద అవమానం జరిగిపోయినట్టు మొహం ఎర్రపరుచుకుని, ఎందుకు అలా అడుగుతున్నావు? నీ డబ్బు నేనేమన్నా తినేస్తున్నాననుకున్నావా? అసలు అకౌంట్స్ అడగాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీకు అసలు లెక్కలు చూడాలన్న అనుమానం ఎందుకు వచ్చింది అంటూ కోపంతో గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. నేను బిక్క చచ్చిపోయాను. ఇంట్లో అంతా చుట్టూ చేరి ఏమిటి ఏమిటి అని అడిగారు. నాకు తెలిసినే, ఏదో ఒకరోజు నువ్వు ఇలా అడుగుతావని. అన్నయ్యని నీ క్షేమం కోరి నేను చేసేదంతా మర్చిపోయి వీళ్ళ మాటలు వాళ్ల మాటలు విని నన్ను అడుగుతావని నాకు తెలుసు. రాత్రింబగళ్ళు గుమస్తా గాడిలా నీ లెక్కలు రాసి నీ వెంట స్టూడియోలు ఎమ్మడ తిరిగి వాళ్ళని వీళ్ళని పట్టుకుని నీకు రావలసినవన్నీ వసూలు చేసి గాడిద చాకరీ చేస్తే ఆఖరికి ఈరోజు నన్ను లెక్కలు చూపమనేదాకా వస్తావని తెలుసు. అందుకే ముందే జాగ్రత్త పడ్డాను. ఇదిగో చూసుకో లెక్కలు, ప్రతి దమ్మిడీ రాశాను అంటూ విసవిస వెళ్ళి ఇంతింత లావు పుస్తకాలు తెచ్చి పడేశాడు. నాన్న అమ్మ అంతా అన్నయ్య పక్షం చేరి, ఏమిటమ్మా వాడు నీకు అన్నయ్య, నీ మంచి కోసం వాడంత కష్టపడుతున్నాడు, వాణ్ణి అనుమానిస్తున్నావా అంటూ మెత్తమెత్తగా మందలించడం మొదలుపెట్టారు. అంతా తాలో మాట అన్నారు. ఇంత గొడవ జరుగుతుందని ఎదురు చూడని నేను అంతా నా తప్పే అన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే బెదిరిపోయాను. మీరూరుకోండి నాన్న, నాకెందుకు ఈ అనవసర ప్రయాస? దాని డబ్బు దాని లెక్కలు, అవి అదే చూసుకుంటుందిలే, మనం తినేస్తున్నామన్న అనుమానం దానికి వచ్చింది అంటూ అన్నయ్య బెంకంగా మాట్లాడాడు. అదేమిట్రా, అదేదో మామూలుగా అడిగిన దానికి ఎంత గొడవ చేస్తావు? దానికి తెలియదా ఏమిటి నీ సంగతి? నువ్వేమన్నా పైవాడివా దాన్ని మోసం చేయటానికి? అది ఊరికే అడిగింది కానీ నువ్వు పెద్దవాడివి, అన్నీ తెలిసిన వాడివి, దాంతో ఏమిట్రా అంటూ అన్నయ్యను బ్రతిమలాడి వాడు విసిరేసిన తాళాలు తీసిచ్చి సర్ది చెప్పేశారు. నేను అనటానికేముంది ఇంకా? ఆఖరికి నేను తెలుసుకోవాలన్న విషయం తెలుసుకోనే లేదు. నేను సినిమాకు 100,000 తీసుకుంటానని అందరూ అంటున్నారు. గత 4 ఏళ్లుగా నేను కనీసం 7-8 సినిమాల్లో నటిస్తున్నాను. 7-8 లక్షల చొప్పున 4 ఏళ్లలో ఎంత సంపాదించుండాలో చూడు. సరే,
ట్యాక్సులు, ఇంట్లో ఎంతమంది పడుతుంటున్న ఖర్చులు అన్నీ పోనీ ఖర్చైనా కనీసం ఓ 2-3 లక్షలన్నా ఉండాలా? ఈ ఇల్లు, నా ఒంటినున్న నగలు మాత్రమే నాకు మిగిలాయి ఇప్పటికీ. మిగతా డబ్బంతా ఏమైందో దేవుడికెరుక. బావలు ఏదో బిజినెస్ అంటూ డబ్బు పట్టుకెళ్లారట. అన్నయ్య నేనేమి అనకుండానే ముందరి కాళ్ళకు బంధంలా ఇంటి ఖర్చులు నేను వినేట్టు ఏకరవ పెడుతూ ఉంటాడు. వచ్చిందన్నో సగం ఇన్కమ్ ట్యాక్స్కే పోతుందని వల్లిస్తాడు. ఇంట్లో ప్రతి వాళ్ళు ఎంతెంత దుబారా చేస్తున్నారో చెప్తూ ఉంటాడు. అన్నీ చెప్తూ ఇంత సంపాదిస్తే మాత్రమే ఎంత చెట్టుకు అంత గాలి, స్టేటస్ మెయింటైన్ చేయాలి కదా అంటూ ఆఖరికి బ్యాంకులో 12,000 ఉందన్నాడు మొన్న మొన్న. చెప్పింది ఘోరం. ఇంత మోసాన్ని ఎలా సహిస్తున్నావు? ఇంత అమాయకులు ఎక్కడన్నా ఉంటారా సుందరి? వీళ్ళందరికీ నువ్వు భయపడటం ఏంటి? గట్టిగా దబాయించి ఎందుకు అడగవు? ఎదురు చెప్పిన వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మను అన్నాడు సారథి ఆవేశంగా. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.